తెలుగువారి ఆత్మగౌరవం కోసం పేద ప్రజల కోసం శ్రామికుల చెమటలో నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ అని టీడీపీ నగర ఇన్‌చార్జి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అదే వైసీపీ పార్టీ రౌడీలు క్రిమినల్ పార్టీ అని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత కూడా వైసీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీకి చెందిన ఓ మంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. నీలాంటోళ్లను తెలుగుదేశం పార్టీ ఎంతో మందిని చూసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెదేపా నాయకులు కప్పిర శ్రీనివాసులు, సత్యనాగేశ్వరరావు, సుధా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం కోసం, పేద ప్రజల కోసం, శ్రామికుల చెమటలోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ యువజనుల సోదార రౌడీల పార్టీ, యువజనుల సోదార రౌడీల పార్టీ వైఎస్ఆర్ పార్టీ. క్రిమినల్స్ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు, ముఖ్యమంత్రి వరకు అందరూ రౌడీ షీటర్లో జైలుకు పోయిన వాళ్ళు. పార్టీని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడకు పొట్టాడు, వీడికి ముఖ్యమంత్రి ఒక పొట్టాడు, వాడకు పొట్టాడు విజయసాయిరెడ్డి, ఇద్దరు పొట్టాడు జైలుకు పోయించారు. వాడు 100 కోట్లు దొబ్బితే ముఖ్యమంత్రి, వీడు విజయసాయిరెడ్డి వాళ్ళ అన్నలుడు, కోట్ల రూపాయల లెక్కర్లు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి ఇద్దరు దగ్గర మింగినటువంటి మహాగణులు వీళ్ళు. 1000 కోట్లు సంపాదించుకొని తెలుగుదేశం కార్యకర్తలు బేరం పెడతారా మీరు? ఇప్పుడు ఒక్కొక్కరు రండి టౌన్లో చేరండి, మేము ఇంత ఇస్తాం అంత ఇస్తాం, సిగ్గులా మీకు? మీరు మంచి పనులు చేస్తే మీకు ప్రజలు ఓట్లేరు, కొనేదారి ప్రయత్నిస్తారా? తెలుగుదేశం సింహాలు ఎవరిని డబ్బులకు పడరు అనేది గుర్తుపెట్టుకో. నేను ఒకటే అవుతున్నా, ఈ రాష్ట్రంలో మంత్రుల్ని, ఈ రాష్ట్రంలో మాట్లాడిన వాళ్ళందరినీ జనాలు చూసి భయపడి బిత్తరపోయి పిచ్చి మాటలు మాడతారా? చంద్రబాబును కొట్టేస్తాం, ఏంటి మీ మాటలేంటి? నేను ఒకటే చెప్తున్నా, దమ్ముంటే తెలుగుదేశం పార్టీ మేము ఎప్పుడూ కొట్లాట్లు ప్రోత్సహించలేదు, కొట్లాట్లకు పోలేదు, కొట్లాట్లకు భయపడే ప్రశ్నే లేదు, చావుకి భయపడే ప్రశ్నే లేదు. మీరు తిడితే, మీరు కొడితే మేము భరించాలనా? మేము భరించాలనా? చేతగారి దద్దమ్మల్లారా అయిపోయారు మీరు. బ్యాలెట్లో మా పేర్లు కాదు, 2024 బ్యాలెట్లో మీరు అందరు గెలవంతో, 175 మంది గెలవంతో అర్థమైపోయింది ప్రజలు స్పందన. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అందుకే బెంబేలకి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, వాడిని జయరామ్ గారిని, మిగతా అందరినీ, ఇక్కడ అనిల్ని మూటగట్టి కొట్టేది కాదు, కొట్లాడి సిద్ధం. నెల్లూరు స్థలం నుంచే మీరు మీరు మమ్మల్ని కొట్టాలనుకుంటే సిద్ధంగా ఉన్నాం, రాండి కొట్టుకోదని సిద్ధం. మా నాయకుడు ఒక మాట అంటే చెప్తున్నా, రక్తపాతం తప్పదని హెచ్చరిస్తున్నా, రక్తపాతం తప్పదు. చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా తమాషా పడుతున్నారా? మీ ఇష్టం వచ్చి మారుతున్నారా? మా చేతగారు అనుకుంటున్నారా? అభివృద్ధిలో పడిపోయండి, దోపిడీల్లో కాదు, దొంగల్లారా? దోపిడీ దొంగలు మీరా మమ్మల్ని అనేది, మీరా మమ్మల్ని అనేది జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నాం. దేనికైనా సిద్ధం, రంగానికైనా రణరంగానికైనా సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నుంచి మీరు వచ్చి కొట్లాడుతామంటే కొట్లాడే సిద్ధమే, దేనికైనా సిద్ధమే. మేము దేనికి భయపడం, అయితే మా సంస్కృతి అది కాదు, కానీ ఆ సంస్కృతి మీరు తెస్తున్నారు. మిమ్మల్ని చూసి మేము భయపడి పారిపోం, తిరుక్కుంటాం, తిరిగి తరిమి తరిమి కొడతాం, రేపు ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. బ్యాలెట్ పేపర్లు మీ పేరు గల్లంత కాదు, బ్యాలెట్ పేపర్లు మీకు మీ పార్టీకే ఉండవు, అన్ని తెలుగుదేశం మీద ఓట్లు ఉంటాయని కూడా తెలియజేస్తూ పిచ్చి పిచ్చి మాటలు కట్టి పెట్టకుంటే ఒళ్ళు పగిలిపోద్దని హెచ్చరిస్తున్నాం.
నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.